గుంటూర్ జిల్లా రేపల్లె మండలం లంకేవాని దెబ్బలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు వలసవాసులు మరణించిన వారి కుటుంబాలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. 10 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆక్వాకల్చర్ రంగానికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఎటువంటి దురదృష్టకర సంఘటన ఇప్పటి వరకు జరగలేదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి జిల్లా యంత్రాంగాన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ సంఘటన జరగడానికి గల కారణాలు తెలుసుకోమని ఆదేశించడమే కాకుండా ఆ బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చెరువు తాలూకు యజమాని నుండి 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 లక్షలు, ఒరిస్సా రాష్ట్రం నుండి 2 లక్షలు, మొత్తం 10 లక్షలు ఒక్కొక్క బాధిత కుటుంబానికి అందించడం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారని అన్నారు. ఇంతమంది ఒకే పర్యాయం ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది ఇదే ఫస్ట్. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా సంతాపం తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా వారి తరఫున వారి ప్రాంతం నుంచి మరి గౌరవ శాసనసభ్యులు వారు వచ్చారు ఈ కార్యక్రమానికి. మరి అలాగే వేమూరు శాసనసభ్యులు నాగార్జున సోదరు నాగార్జున గారు వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, అలాగే అక్కడి నుంచి ప్రముఖ బీడీజే నాయకులు వారు వచ్చారు. నిన్నటి నుంచి కూడా రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఇతర మెడికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇక్కడే దృష్టిని కేంద్రీకరించి ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగిన సంఘటనల మీద సంపూర్ణమైన విచారణ జరపడమే కాకుండా కుటుంబ బాధిత కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలన్న దాని మీద కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మరి ఏదైతే ఇక్కడ బెయిలీ గారి యొక్క ఆక్వాకల్చర్, జనరల్ గా బెయిలీ అనే వ్యక్తి ఆక్వాకల్చర్ లో చాలా సిస్టమేటిక్ గా మోడరేట్ గా కల్చర్ చేసేటువంటి వ్యక్తి. మరి అలాంటి ఈ ప్రాంతంలోనే ఒక మోడరేట్ గా కల్చర్ చేస్తుంటాడు. మరి అలాంటి కల్చర్ చేసేటటువంటి వ్యక్తి దగ్గర ఇలాంటి సంఘటన జరగడం అనేది బాధ కలిగించేటప్పుడు కూడాను మరి ఈ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి యజమానిగా ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం జరిగినటువంటి ఆయన యజమానిలో పనిచేసినటువంటి సభ్యులు కాబట్టి దూర ప్రాంతం నుంచి వచ్చారు. మరి వారిని కూడా ఏదో ఒక విధంగా పోయిన ప్రాణాలు ఎవరో తిరిగి తీసుకొచ్చేవలేదు, కానీ చేతయ్యేంత వరకు ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం చేయూతను అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో మరి వారు కూడా ముందుకు వచ్చి ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయటం, అలాగే మరి జరిగిన సంఘటన మొత్తం కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా సానుకూలంగా స్పందించి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషన్ ప్రకటించడం, అలాగే వారి తరఫున సంబంధిత ఒరిస్సా స్టేట్ నుంచి గౌరవ శాసనసభ్యుల వారు ఇతర పెద్దల యొక్క సహకారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 2 లక్షల రూపాయల చొప్పున కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం ముందుకొచ్చింది. కాబట్టి వెరసి మొత్తం ఒక్కొక్క వ్యక్తికి మరి ఈ 10 లక్షల రూపాయలు మనిషి జీవితానికి డబ్బుకు వెలకట్టలేదు, కానీ పోయిన ప్రాణాన్ని ఎవరూ తిరిగి తీసుకెళ్తారు. చేతనంత వరకు 4 రకాలుగా ఒక కుటుంబాన్ని ఆదుకోవటానికి బ్రతుకుతీరు కోసం వచ్చారు, పేద కుటుంబం వచ్చినారు. కాబట్టి ఎంత కొంత వృత్తాపత్తిగా సాయం చేయాలన్న ఆలోచనతో ఈ విధంగా పూలప్ చేసి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ విషయాన్ని గౌరవ ఆ ప్రాంతం వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు అందరికి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితిలో పునరావృతం కాకుండా ఉండాలంటే నేను ఇప్పుడే అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వారు కూడా చెప్పాను, ఈ ప్రాంతంలో కల్చర్ ఈ ప్రాంతాన్ని మీన్స్ ఈ ప్రాంతాన్ని కాదు జిల్లా మొత్తం మీద మన జిల్లాకు సంబంధించినంత వరకు త్వరలోనే వీలైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లియర్ డైరెక్షన్ అనేటువంటిది ఇప్పించడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగానే రోల్ మోడల్ గా మన గుంటూరు జిల్లాలోనే, గుంటూరు జిల్లాలో కూడా ఎక్కువ కల్చర్ చేసేటువంటి ప్రాంతం నిజాంపట్నం, రేపల్లి, ఈ 2 మండలాలే, పాత్ర కొంత కర్లపాలెం కొంత పాత్ర ఈ ప్రాంతాలే. కాబట్టి కల్చర్ చేసేటువంటి ఆ యజమానులందరితో కూడా
ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో మన ప్రాంతం వరకు కావచ్చు జనరల్ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడాను కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరుకి బెంగా వెస్ట్ బెంగాల్ నుంచి అలాగే ఒరిస్సా నుంచి వస్తుంటారు గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా బీహార్ నుంచి వస్తుంటారు మన జిల్లాకు సంబంధించినంత పనిచేసేటువంటి వ్యక్తులు ఈ మన ప్రాంతం వారైనా బయట ప్రాంతం వారైనా వారిలో కొంతమందిని సెలెక్ట్ ఐడెంటిఫై చేసి యజమానులు వర్క్ చేసేటటువంటి వాళ్ళు లిమిటెడ్ మెంబర్స్ అలాగే అధికారులుగా రెవెన్యూ యంత్రాంగం మీ లేబర్ డిపార్ట్మెంట్ నలుగురు కూడాను ఒక సమన్వయం తోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బయట ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చారు దట్ ఇప్పుడే ఇంటి ముందే మీరు కూడా ఒక రిప్రజెంట్ చేశారు ఈ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులకి ఒక కొంచెం సౌకర్యవంతంగా ఉండేటువంటి ఉండటానికి అవసరమైనటువంటి నివాసం కొంచెం మంచి ఆహారం శాలరీస్ కూడా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చూసి చేయండి అని చెప్పేసి వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది వారు రిప్రజెంట్ చేయడంతో పాటుగా ఒక దురదృష్టమైన సంఘటన ఈ రోజు మనం చూసాం కాబట్టి ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఒక క్రమశిక్షణా పద్ధతిలో కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసి దానికి అనుగుణంగా మరి వారంతా కూడా ఫ్రేమ్ పరిధిలో తీసుకొచ్చి యాజమాన్యాన్ని ఒప్పించి కనీస సౌకర్యాలు కనీస అవసరాలు తీర్చిదానికి మనవంతు ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తామని చెప్పిన కూడా మరి గౌరవ పెద్ద వరుసలు వచ్చిన రాయగఢ ప్రాంతం నుంచి వచ్చిన గౌరవ పెద్దలకు కూడా హామీ ఇస్తూ మరి ఈ ఉడతాపక్తి సహాయాన్ని వేరే విధంగా కాకుండా వీరందరూ కూడా స్వీకరించి మరి కుటుంబాలకు అండగా నిలబడే దాంట్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి గౌరవ సోదర శాసనసభ్యులు మేరకు నాగార్జున ఒక రెండు నిమిషాలు మాట్లాడారు కూర్చున్నారు ప్రభుత్వాలు అనుకున్న వాళ్ళు ఆ కోణంలోనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మరి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వారిని తెలియపరిచి స్పందించిన తీరు కానీ లేకపోతే కలెక్టర్ గారిని కోఆర్డినేట్ చేసుకుని ప్రాణాలు రావు మా కుటుంబానికి ఏదో ఉత్తాపత్రంగా సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మరి మంత్రి గారి మరి ఈ కార్యక్రమంలో పాల్గొని దురదాప కుటుంబాలకు సహాయం చేయడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందాక మంత్రి గారు చెప్పినట్లే వెంటనే మీటింగ్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో బీమా సదుపాయాలతో పాటు కొన్ని అవకాశాలు చేయటం కూడా ఉన్నాయి దాన్ని పరిగణలోకి తీసుకుని చర్చిస్తే కొంత ఉపయోగం ఉంటుంది తప్పకుండా గుణంలో చేస్తారని పర్టికులర్గా మరి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వాళ్ళ యొక్క ప్రజల కోసం ఇక్కడికి వచ్చినటువంటి శాసనసభ్యుల వారిని అభినందిస్తూ ముగిస్తాం ఘటన అనేది చాలా సంతోషం వెరీ అన్ఫార్చునేట్ అంటే ఇంతకుముందు ఎంపీ రాజ్యసభ మోపిదేవి గారు చెప్పినట్లు ఇటువంటి యాక్సిడెంట్ ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇది మొదటిసారి ఇంకా మనము దీనిపైన ఒక ఇన్వెస్టిగేషన్ అలాగే జరుగుతుంది మేనేజ్మెంట్ పరంగా 5 లక్షల రూపాయలు అలాగే ఒడిశా గవర్నమెంట్ వారు 2 లక్షల రూపాయలు ఈ ఘటన తెలిసిన వెంటనే సీఎం గారు మాకు ఎస్పీ గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు అందరూ ఈ ప్రాంతానికి వచ్చి అలాగే వెంటనే 3 లక్షల రూపాయలు కూడా రిలీఫ్ కింద ఇవ్వాలని ఆదేశించారు ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇంకా పునరావృతం కాకుండా అంటే ఇప్పుడు కూడా జరగకూడదటువంటి ఘటన దానికి ఏమేమి చేయాలి లేబర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీసు సరికూర్చొని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ అలాగే వచ్చిన ఎవరైతే లేబరర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదో విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే వాళ్ళ సొంత ప్రాంతంలో వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదో ఒక టైప్ చేసుకుంటూ ఇటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటామని మనము ఆలోచించాలి దీని మీద కృషి చేయాలి థ్యాంక్ యూ